ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శ్రీమాత్రే నమః ఈరోజు మనము 2023 జూలై మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకుంటున్నాము ఇందులో అంతర్భాగంగా ముందు గోచారం తీసుకున్నట్లయితే గ్రహస్థితి ఏ గ్రహం ఏ రాశిలో ఉంది అనే తీసుకున్నట్లయితే ఈ జూలై మాసం మొత్తం కూడాను బృహస్పతి రాహు గురుచండాల యోగంతో మేషరాశి సంచారం అలాగే ఇక మిథున రాశిలోకి వచ్చేసరికి మనకు రవి బుధులు ఇద్దరు కలిసి ఉన్నారు ఈ బుధుడు వచ్చేసి 8వ తేదీ మిథునం వదిలి కర్కాటక సంచారం చేస్తారు 8 నుండి 24 వరకు కర్కాటకంలో ఉండి 24వ సింహ సంచారం చేయనున్నారు రవి భగవానుడు జూలై 17వ తేదీ ఈయన మిథునం వీడి కర్కాటక సంచారం చేయనున్నారు ఇకపోతే శుక్రాచార్యుల వారు ఈ యొక్క జూలై 6వ తేదీ కర్కాటక రాశి బదిలి సింహ సంచారం చేయనున్నారు అలాగే ఆల్రెడీ మనకు ఇక్కడ సింహ సంచారంలోకి కుజ భగవానుడు వచ్చేసి ఈ యొక్క జూలై మాసం అంతా ఇక్కడే ఉండనున్నారు ఇకపోతే మనకు తీసుకున్నట్లయితే ఈ యొక్క శని భగవంతుడు కుంభ సంచారము అలాగే కేతు వచ్చేసి చక్కగా నిన్న తులా రాశి సంచారం చేస్తున్నారు చంద్ర భగవానుడు రోజుకో నక్షత్రం చొప్పున 2.5 రోజుకో రాశి చొప్పున ఈ మాసం మొత్తం కూడాను 12 రాశులు చుట్టబెడతారు అలాగే ఈయన విశేషించి చంద్ర భగవానుడు ఈరోజు మనకు జాతకం చెప్పే టయానికి అనగా గోచారం చెప్పే సమయానికి ఈ యొక్క 1వ తేదీ జూలై నాటికి ఈయన వృశ్చిక సంచారం చేస్తున్నారు ఈ 12 రాశులు 9 గ్రహాలు ఈ స్థితిలో ఉన్నాయి ఇకపోతే మనకు శ్రీ అష్ట్రయోగ విద్యాపీఠంలో అస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ చెప్పడం అలాగే యోగా నేర్పించటం యోగా థెరపీస్ అలాగే సర్టిఫికేషన్ కోర్సులు ఇవ్వడం నేను వచ్చేసి టాటా ప్రాజెక్ట్స్లో యోగా ఎగ్జామినర్గా ఉన్నాను ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే అస్ట్రాలజీ క్లాసులు అస్ట్రాలజీకి సంబంధించి చెప్పడం శాంతులు నిర్వహించటం ఎక్స్పెషల్లీ మనము అస్ట్రాలజీ చూసిన తర్వాత ఏ రాశిలో ఏ గ్రహం ఉంది మీ జన్మజాతకంలో ఏ గ్రహం ఏ రాశిలో ఉంది ఇవన్నీ పరిశీలించి ఏ గ్రహానికి ఏ ముద్ర థెరపీ అస్ట్రాలజీకి ఏమో మంత్రము అలాగే ఆ మంత్రాన్ని ఏ ముద్రలో ఏ యోగ ముద్రలో కూర్చొని చేస్తే మన జాతకంలో ఉన్న సమస్యలు తీరతాయి గ్రహశాంతులు అవసరం లేదా అంటే గ్రహశాంతులు కూడా చేయాలి అది ఒకరోజు పని హవిస్సు సమర్పిస్తాం హోమం ద్వారా అది భగవంతుడు శాంతిస్తాడు కానీ మనం చేయవలసిన పని కూడా ఉంటుంది కదా అదే యోగా ఆ యోగా చేసుకున్నట్లయితేనే మనకు చక్కని జీవితం మనలో ఉన్న దోషాలన్నీ నివృత్తి జరిగి భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా మనకు భగవద్గీతలో యోగేనే అన్నిటికీ పరిష్కారం అని చెప్పారు యోగంతోనే నువ్వు ఏదైనా జయిస్తావని చెప్పారు ఇది గమనించుకోగలరు అస్ట్రాలజీకి యోగాకు ఉన్నటువంటి రిలేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు కాకపోతే కన్యా రాశి కన్యా లగ్నం తీసుకున్నట్లయితే మనకు ఉత్తర నక్షత్రం 3 పాదాలు హస్త 4 చిత్త 2 పాదాలు కలిపి కన్యా రాశి కన్యా లగ్నం కిందకి వర్తిస్తుంది మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి యొక్క బుధ భగవానుడు ఈ యొక్క మీకు 8వ తేదీ వరకు కూడాను ఈయన చక్కగాను మిథున సంచారం 8 నుండి 24 వరకు కర్కాటక సంచారం అలాగే 24న కుజునితో కలిసి గ్రహయుద్ధానికి లోనవుతూ ఈయన యొక్క సింహరాశి సంచారం చేయనున్నారు సూర్య భగవానుడు వచ్చి విశేషించి మీకు వ్యాధిపతి ఈయన మీకు దశమ కోణంలో ఉండి 17 వరకు తదుపరి లాభస్థానమైనటువంటి ఈ యొక్క కర్కాటక రాశి సంచారం చేస్తారు మాసాంతం వరకు కూడాను శుక్ర భగవానుడు ఈ యొక్క 6వ తేదీ జూలై 6న ఈయన కర్కాటకం వీడి ఈ యొక్క సింహ సంచారం చేస్తారు కుజునితో కలిసి కుజ మీకు గ్రహయుద్ధానికి లోనవుతారు ఈ గ్రహచారం తీసుకున్నట్లయితే ఇక్కడ చాలా వరకు విశేషించి మీ రాశాధిపతి దశమ కేంద్రంలో మీకు చక్కగా యోగించాలి మంచి ఉద్యోగము శాస్త్ర పరిజ్ఞానము అలాగే ఈ యొక్క జర్నలిజం మినీ మీడియా రంగంలో ఉన్నవారికి అలాగే పేపర్స్ న్యూస్ పేపర్స్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఈ పేపర్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు పేపర్ కావచ్చు ఏదైనా ఇలాంటి బిజినెస్లలో ఉన్నవారికి అలాగే మేనత్తలు మేనమామలతోటి వచ్చే ప్రాబ్లమ్స్ మాతృవర్గీయ బంధువులు వారి తోడబుట్టులతో వచ్చే అవినాభావ సంబంధమా గ్యాప్స్ ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క 24వ తేదీ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అన్నీ సక్సెస్ఫుల్గా సాగుతాయి ప్రాబ్లం అనేది ఏం లేదు నీట్గా ఇవన్నీ చక్కగా ఉంటాయి ఏ ప్రాబ్లం ఉండదు
కానీ ఎప్పుడైతే మీ వ్యయస్థానమైనటువంటి యొక్క సింహరాశిలోకి అలాగే మీ తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు వచ్చేసి వ్యయంలో ఉన్నాడు, సింహరాశిలో ఉన్నారు. ఈయనతో బుధుడు చేరుతున్నారు, అనగా మీరు మీ దశమాధిపతి చేరుతున్నారు. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు విశేషించి మీకు ఉద్యోగంలోనూ మీ వృత్తిలోనూ వ్యక్తిగత జీవితంలోనూ అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలు కావచ్చు, సోదరులతో కొన్ని గ్యాప్స్ రావడం కావచ్చు, అలాగే కొంత మీ ఉద్యోగంలో బిజినెస్లో కొన్ని ఇబ్బందులు ప్రెజర్స్ ఉండడం ఇవన్నీ కూడా మీరు గమనించాలి. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది. 24 తర్వాత కొంత ప్రెజర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్తో పాటు ఏదైనా వివాహ సంబంధాలు చూసేవారికి, సంతాన ప్రయత్నాలు చేసేవారికి వీరందరికీ కూడా కొంత నిదానమైనటువంటి పనులు సాగే అవకాశం, కొంత స్తబ్దతగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకనగా మీకు పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయంలో ఉన్నాడు. ప్రయాణాలలో అలసట ఉంటుంది, నిద్రాభంగాలు ఉంటాయి. కొన్ని కొన్ని పాజిటివ్ కార్యక్రమాలు నిర్వర్తించడానికైనా కూడాను కొంత మీకు సపోర్ట్ అనేది గ్రహస్థితి విషయంలో కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే మీకు విశేషించి శుక్రుడు మీకు ఈయన కూడా వ్యయంలోకి రావడం సింహరాశి సంచారం, మీ ద్వితీయాధిపతి భాగ్యాధిపతి దాయాదులతోనూ అలాగే మీరు ఏదైనా టూర్స్ పెట్టుకున్నా అక్కడ ఏదైనా ఇబ్బంది కలగటము, అలసటకు గురి కావటము, విశ్రాంతి అవసరము, కొంత అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి రావడము ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇకపోతే మీకు కుజుడు వ్యయంలోకి రావడం సిబ్లింగ్స్తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క నిగూఢమైనటువంటి కొన్ని రహస్యాలు కావచ్చు, కొన్ని వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్స్ కావచ్చు తెలియడం మీరు కొంత మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే పెద్దల హెల్త్ కూడా కొంత మీకు వారి హెల్త్ విషయంలో కూడా కొంత కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. దాయాదులతో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో అనివార్యంగా కొన్ని గొడవలు ఏర్పడడం ఇవి కూడా మీకు కొంత బాధను కలిగజేస్తుంది. కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా కొంత ప్రెజర్స్ ఉండే అవకాశం. వ్యయాధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి మీకు దశమ లాభాలలో సంచరిస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ విషయాలలో ఇబ్బంది లేదు. మీకు ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నం చివరిలో ఎవరితోనైనా సరే మీకు బ్లడ్ రిలేషన్ కాకుండా అవుటర్స్ ఎవరైనా సహాయపడే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రెజర్స్ ఉన్నప్పటికీ కూడాను మీకు ప్రయాణాలలో కానీ కొన్ని కలిసి రావడం, కొన్ని కొన్ని విషయాలు పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి బాగుండడం ఇలాంటివి కొన్ని మీకు కొంచెం మంచి పాజిటివ్నిచ్చే అవకాశాలు అని చెప్పొచ్చు. వీటిల్లో కొంత ఆనందం కూడా దొరుకుతుంది. ఇకపోతే సంతానానికి సంబంధించి తీసుకున్నట్లయితే మీకు మీ సిబ్లింగ్స్ ద్వారా మీ సంతానానికి కొంత ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఎవరైనా కాని వాళ్ళు మీ బంధువర్గంలోనే వారు మీ పిల్లల గురించి చెడుగా మాట్లాడడం, మీ పిల్లల గురించి ఏదైనా మీకు చెప్పరాని చెప్పడం, అనవసరమైనటువంటి గ్యాస్ మనకి ఇవన్నీ అనవసరమైన గొడవలలో ఇమర్చడం ఇలాంటివి కొంత మీకు మానసికంగా కుంగుబాటుకు తీసే అవకాశాలుగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ యొక్క బృహస్పతి ఇక్కడ మీకు అష్టమంలో ఉండటం, ఈయన కూడాను మీకు విశేషించి చతుర్థ సప్తమాధిపతి, జీవిత భాగస్వామి హెల్త్ కూడా మీకు పెద్ద ఆనందాన్ని నింపదు. అలాగే మీకు ఏదైనా జల సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి కొన్ని ప్రెజర్స్ రావడం ఇవన్నీ కూడా గమనించగలరు. ఇకపోతే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి ఈ యొక్క పృథ్వీ ముద్ర, రింగ్ ఫింగర్ని బొటనవేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ రామేశ్వరేశ్వరాయ నమః అనే 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. అలాగే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుంటే మీకు చక్కని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు. శుభం.